Hello viewers, welcome to Suni Home Recipes. ఈ రోజు మనము కొత్త రకమైన దోశ చేసుకుందామండి. ఓట్స్ దోశలు చేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లో 1.5 కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను. ఓట్స్ విత్ ఫ్లేక్ సీడ్స్ అండి ఇవి. నేను ఓట్స్ విత్ ఫ్లేక్ సీడ్స్ తీసుకున్నాను. సో ఇవి నేను 1.5 కప్పు వేసుకున్నాను. అదేవిధంగా 3/4 కప్పు సూజీ రవ్వ వేస్తున్నాను. ఇవి రెండు కూడా మనము మిక్సీ చేసుకుందాము. మిక్సీ గ్రైండ్ చేసుకుందాము, పౌడర్ లాగా రెడీ చేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా మనకి పౌడర్ లాగా వస్తుంది. ఈ రెండు కూడా మనము మిక్స్ చేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, బాగా సాఫ్ట్గా పౌడర్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనము పౌడర్ని ఒక బౌల్లో తీసుకున్నాము. ఇందులోకి మనము 1/2 కప్ కర్డ్ వేసుకుందాము, 1/2 కప్ పెరుగు. అదేవిధంగా ఇక్కడ నేను 1/2 కప్ శనగలు తీసుకున్నాను, చిక్పీస్. ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకున్నవి 1/4 కప్పు తీసుకున్నాను. దీన్ని మనము పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ఇందులో వేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మనకి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో వేసేసుకుందాము. టేబుల్ స్పూన్ వస్తుందండి, 1/2 కప్ అంటే మనకి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వేసేసుకుందాము. ఇప్పుడు మనము ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. అదేవిధంగా కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మనము బాగా మిక్స్ చేసుకున్నాము. బాగా దోశ బ్యాటర్ రావడానికి మిక్స్ చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మనకి బ్యాటర్ ఉండాలి. పోరింగ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత దోశలు వేసుకుందాము. ఓకే అండి, దోశలు వేసుకున్నాము. ఓట్స్ దోశలు పిండి మనకి రెడీగా ఉంది. పాన్ పెట్టుకున్నాను, ఆల్రెడీ మనకి పాన్ బాగా హీట్ ఎక్కింది. స్లోగా వేసుకోవాలి. ఆయిల్ వేయనవసరం లేదండి, ఆయిల్ వేయకుండా చేసుకోవచ్చు. చూసారు కదా చాలా బాగా ఈ విధంగా బబుల్స్ వస్తాయి మనకి. చూసారు కదండి ఇలా వస్తుంది మనకి దోశలు, చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉంటాయి. ఆయిల్ వేయకుండా ఒక సైడ్ కాలిన తర్వాత ఈ విధంగా తీసుకుని టర్న్ చేసుకోవచ్చు.
దోశ రెడీ. తీసేసుకోవచ్చు. చూసారు కదా ఇలా వస్తాయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి, మనకి చాలా బాగుంటాయి. మిగతావి కూడా వేసి చూపిస్తాను. టర్న్ చేసుకున్నాము. చూసారు కదండి మనకి ఈ విధంగా వస్తాయి దోశలు, చాలా బాగా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు తీసేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా దోశలు రెడీ. మనకి ఓట్స్ దోశలు ఈ విధంగా మనకు వస్తాయండి. చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి చిక్పీతోని ఓట్స్తో. ఈ విధంగా ట్రై చేయొచ్చు. చూసారు కదా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. చూడండి మనకి అన్నీ కూడా ఇలాగ వస్తాయండి. నేను ఇక్కడ టొమాటో చట్నీతోని సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయండి, చాలా హెల్దీ కూడా, ఆయిల్ లేకుండా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఓట్స్ చిక్ పీస్ రవ్వ దోశ రెడీ. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.